కాంతి అనేటువంటి చాప్టర్లో వచ్చేటువంటి విలువలను చూసుకుందాం. ఇవి ఆర్ఆర్బి అండ్ టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వన్ ల్యూమెన్ ఈక్వల్ టు 12 పవర్ 56 క్యాండెలా. వన్ ల్యూమెన్ ఈక్వల్ టు 12.56 క్యాండెలా. వన్ వాట్ ఈక్వల్ టు 700 ల్యూమెన్స్. 700 ల్యూమెన్స్ ఈక్వల్ టు 1 వాట్. 1 ఫుట్ క్యాండెలా ఈక్వల్ టు 10.76 లక్స్. 10.76 లక్స్ ఈక్వల్ టు 1 ఫుట్ క్యాండెలా. ఈ మూడు కూడా ఇంటెన్సిటీకి, కాంతి తీవ్రతకు యూనిట్స్ అని చెప్పుకోవచ్చు, ప్రమాణాలు అంటాము. ఒక కాంతి సంవత్సరం యొక్క విలువ 9.46 × 10^12 కిలోమీటర్. దీనినే మీటర్స్లో చెప్తే 9.4 × 10^15 మీటర్స్. ఒక కాస్మిక్ సంవత్సరం యొక్క విలువ ఎంతయ్యా అంటే 225 మిలియన్ ఇయర్స్. ఒక కాస్మిక్ సంవత్సరం విలువ 225 మిలియన్ సంవత్సరాలు. ఒక పార్సెక్ విలువ, 1 పార్సెక్ వాల్యూ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరము అనేది 1 పార్సెక్కు సమానము. ఇది దూరాలలో, డిస్టెన్స్లలో అతిపెద్దది అన్నమాట. డిస్టెన్స్లో పెద్ద విలువ 1 పార్సెక్. ఓకే, నెక్స్ట్ 1 యాంగ్స్ట్రామ్ యూనిట్. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అని అంటే సూర్యుని నుండి భూమికి గల దూరాన్ని 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటాము. 1.496 × 10^11 మీటర్స్. మీటర్స్లో చెప్తే 1.496 × 10^11 మీటర్స్ అంటాము. దీనినే కిలోమీటర్స్లో లేదా మిలియన్స్లో చెప్పాలంటే 150 × 10^6 కిలోమీటర్స్. 150 × 10^6 కిలోమీటర్స్నే మనము 150 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. 10^6 అనగా మిలియన్ అని గుర్తుంచుకోండి, అనగా తెలుగులో 10 లక్షలు. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్లాంక్ విలువ అండి. ఫ్లాంక్ విలువ ఈక్వల్ టు హెచ్న్యూ అంటారు. ఇందులో హెచ్ అనేది ఫ్లాంక్ స్థిరాంకము. ఈ యొక్క విలువ చాలా ఇంపార్టెంట్. హెచ్ ఈక్వల్ టు 6.625 × 10^-27 ఎర్గ్ సెకండ్స్ అండి. ఇది ఎర్గ్ సెకండ్స్. హెచ్ ఈక్వల్ టు 6.625 × 10^-27 ఎర్గ్ సెకండ్. దీనినే జౌల్స్ ఫర్ సెకండ్లో చెప్పాలంటే, జౌల్స్ సెకండ్లో చెప్పాలంటే 6.625 × 10^-34. ఇక్కడ వాల్యూ చేంజ్ అయ్యిద్ది, ఇక్కడ యూనిట్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ కాంతి వేగము. కాంతి అనేది 1 సెకండ్లో ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుందయ్యా అంటే 3 × 10^8. దీనినే కిలోమీటర్స్లో చెప్పాలంటే 3 × 10^5 కిలోమీటర్ పర్ సెకండ్. దీనినే ఇంకో విధంగా మరి 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ అని చెప్పుకుంటాము. మరి సూర్యుని నుండి భూమికి గల దూరము, మరి కాంతి అనేది సూర్యుని నుండి భూమికి ఎంత సమయంలో వస్తుందయ్యా అంటే 8.2 మినిట్స్లో రావటం జరుగుతుంది. సెకండ్స్లో చెప్తే 500 సెకండ్లు అని చెప్పుకోవచ్చు. సూర్యుని నుండి భూమికి కాంతి 8.2 మినిట్స్లో చేరటం జరుగుతుంది. అదే మరి భూమిని నుండి చంద్రునికి కాంతి అనేది 1.27 సెకండ్స్. నియర్లీ 1 సెకండ్ అని చెప్పడం జరుగుతుందండి. నియర్లీ 1 సెకండ్ అని చెప్తారు. ఓకేనా? ఇవండి మరి కాంతిలో వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, వాల్యూస్.
మరి ఉంటాను నేను మీ నాయ టెక్ వీడియోస్. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మరి చూస్తూనే ఉండండి నాయ టెక్ వీడియోస్. బాయ్.